గిరిజన బంధు ఇవ్వడంతో పాటు ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. భారీగా ఆదివాసులు ధర్నాకు తరలివచ్చారు. 10 లక్షల గిరిజన బంధు GO 3 అమలు పట్టాలు ఇవ్వాలని, లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులు లేకపోవడం వల్ల ఎంత బాధాకరమైన విషయం. ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని కేసీఆర్ ని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి ఈ రోజు చదువుకున్నటువంటి యువత ఉంది, వాళ్ళకు ఏఎన్ఎం జిఎన్ఎం చేసి ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి ఎందుకు మీరు భర్తీ చేస్తలేరు? అనేక సమస్యలతోటి మేము సతమతం అవుతున్నా గానీ ఈ రోజు వరకు మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి మావి అన్ని కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మీరు కొల్లగొడుతున్నారు. జీవో నంబర్ పోయింది. ఈరోజు పోడు భూములకు పట్టాలు ఇస్తలేరు. ఎక్కడ వచ్చినటువంటి స్కీములు ఈరోజు అందుతలేవు. లోన్ తీసుకుంటామంటే ఈరోజు బ్యాంక్ వాళ్ళు కూడా తిప్పుతున్నారు, మీకు పట్టాలు లేవు, అన్ని లేవు అనేసి. మరి ఈ విధంగా అన్ని కూడా ఈ స్కీమ్లు మేము లాస్ అవుతున్నాం, కానీ ఇప్పటి వరకు మీరు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మత సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా 11 డిమాండ్లతో ఇవాళ కలెక్టర్ కార్యాలయానికి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ 11 డిమాండ్లను కూడా 2 నెలల లోపల పరిష్కారం చేయాలి, లేకపోతే ఖచ్చితంగా మళ్ళా ముట్టడి కార్యక్రమం, కలెక్టర్ ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది. 11 డిమాండ్స్ కూడా చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను, ఎస్టీ జాబితాను తొలగించాలి, పోడు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, దళితులకైతే ఏ విధంగా 10 లక్షలు ఇస్తున్నారో అట్లా ఆదివాసులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, అదేవిధంగా ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలి, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీని ఇక్కడ నెలకొల్పాలి, GO 3 అమలు చేయాలి, అదేవిధంగా నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించి ఏదైతే ఏజెన్సీలు ఎట్లయితే అన్ని హక్కులు కల్పిస్తున్నారో అట్లా నాన్ ఏజెన్సీ ఆదివాసులకు కూడా హక్కులు కల్పించాలి. లంబాడాలకు కుల ఏజెన్సీ ధృవీకరణ పత్రాలు ఏవి కూడా జారీ చేయకూడదు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ ఇండ్లు కట్టివ్వాలి, డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలి, 1/7 పీసా చట్టాలను అమలు చేయాలి. 11 డిమాండ్స్ తోటి వల్ల కలెక్టర్ మేడం గారికి మేము మెమరండం సమర్పించబోతున్నాం, ధర్నా చేస్తున్నాం. 2 నెలల తర్వాత ఖచ్చితంగా మళ్ళా మన సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మన ముట్టడి కార్యం కొనసాగుతుంది. ఇవాళ ప్రపంచంలో దేశంలో అత్యంత వెనుకబాటు గురైనటువంటి ఆదివాసులం ఉన్నాం. దళితులకు ఏ విధంగా మీరు 10 లక్షలు ఇస్తున్నారో ఆదివాసులకు ముందు ఇవ్వాలి. అంటే మేము దళితులకు ఇవ్వద్దని చెప్తలేము, వాళ్ళకు కూడా ఇవ్వండి, కానీ అత్యంత వెనుకబాటు గురైనటువంటి ఆదివాసులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, అదేవిధంగా కోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, రుణాలు మంజూరు చేయాలి, తదితర డిమాండ్లు పరిష్కారం చేసే వరకు ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదివాసీల సమస్యలను పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైంది. అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు కలిసినప్పటికీ కూడా ఏ ఒక్క ఆదివాసీకి హక్కు పత్రం జారీ చేయలేదు. హరితహారము, టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్ల పేరుతోటి మొత్తం కూడా బొందలగడ్డలుగా తరి చేసి ఆదివాసులను అడవి నుండి వెలగొడుతున్నది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మరో పతలగడి పోరాటాలకు కూడా ఆదివాసులు సిద్ధం కావాలి. ఆ పోరాటాల ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి